ఇంకా దేశమంతా నీటిలోల్లి కదం తొక్కిన విద్యార్థి లోకం హైదరాబాద్లో నిరసనలు. బీఆర్ఎస్పీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఏబీవీపీ ఎక్కడ? ఒకప్పుడు ఏబీవీపీ జెండా మోసిన బిడ్డగా అడుగుతున్నా, ఏబీవీపీ ఎక్కడ? దీని మీద ఎందుకు మాట్లాడతలేవు? నిన్నగాక మొన్న సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ఉద్యోగులు ఉద్యోగాల్ని ఆంధ్రోళ్ళు ఎత్తుకపోతుర్రు, దిద్దే వాళ్ళు ఆంధ్రోళ్ళు ఉన్నారు, సెలక్షన్ కమిటీ ఆంధ్రోళ్ళు ఉన్నారని మొత్తుకున్నాం కదా, ఇలా కూడా గదే జరుగుతుంది. నేను వాస్తవంగా దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం ఈ పదాలే వాడా, ఎందుకంటే భారతీయుని నేను, నాకు మొత్తం భారతదేశం కావాలి. కానీ ఈసారి మాట్లాడుతున్నా, ఒకప్పటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మినోడ్నే, కానీ ఈరోజు మాట్లాడుతున్నా ఉత్తర భారతదేశంలో ఎందుకు రిజల్ట్ పెరుగుతున్నాయి, ఉద్యోగాలు గట్ట ఎందుకు ఎక్కువ వస్తున్నాయి, నా దక్షిణ భారతదేశంలో చదువుకున్న పిల్లలకి ఎందుకు తక్కువ వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో, ఒక్కసారి ఆలోచన చేయండి. దాని మీద ఏబీవీపీ మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఏదేమైనా ఈ రాష్ట్రం కోసం కొట్లాడేది ఈ బీఆర్ఎస్పే, ఇక మా గెలుసీనే. నేను అరెస్ట్ అయినట్టుండు ఉద్యమకారుడు.